దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. బీజేపీ కక్ష రాజకీయాలు రోజు రోజుకు స్థుతి మించి రాగాన పడుతున్నాయి. రాహుల్ గాంధీ గారి ఉదంతమే దీనికి పరాకాష్ఠ. ఒక చిన్న కారణంతో రాహుల్ గాంధీ గారికి రెండేళ్ళు జైలు శిక్ష విధించడం, దానిని సాకుగా చూపి ఎంపీ పదవికి అనర్హుని చేయడం, దానిని సాకుగా చూపి ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయించడం, ఇవి చాలా దుర్మార్గమైనటువంటి పనులు. ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన రాహుల్ గాంధీకి ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయడం అది ఒక్క లెక్కలోని కాదు. రాహుల్ గాంధీ గారి ముత్తాత మోతీలాల్ నెహ్రూ గారు ఈ దేశం కోసం కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని దానం చేసినటువంటి కుటుంబం. దాని తర్వాత రాహుల్ గాంధీ గారి మరో ముత్తాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆగర్భ శ్రీమంతుడుగా ఉండి కూడా దేశ మాత కోసం, దేశ స్వాతంత్రం కోసం 9 సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపినటువంటి దేశభక్తుడు. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారి నాన్నమ్మ దేశ సమైక్యత కోసం, సమగ్రత కోసం ఇందిరాగాంధీ గారు ఆత్మ బలిదానం చేసింది. రాహుల్ గాంధీ గారి నాన్న రాజీవ్ గాంధీ గారు దేశ సమైక్యత, సమగ్రత కోసం ఆత్మ బలిదానం చేశారు. తన తల్లి 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రి పదవిని త్యాగం చేశారు. కాబట్టి అటువంటి దేశభక్తుల త్యాగధనుల కుటుంబాల మీద ఈ విధంగా రాజకీయ కక్ష సాధింపులు చర్యలు చేపట్టడం, ఇది ఈ దేశ ప్రజలు ఎవరూ హర్షించరు. కాబట్టి వారికి దేశం ముఖ్యం, దేశం తర్వాతనే వాళ్ళకు జైలు కానీ, పదవులు కానీ, బంగ్లాలు కానీ అవి ఎక్కువ కాదు. కాబట్టి అటువంటి కుటుంబం మీద మీరు కక్ష సాధింపు చర్యలు చేపడతారా? చరిత్ర పునరావృతం అవుతుంది. గతంలో జనతా ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో బీజేపీ ప్రభుత్వానికి అదే గతి పడుతుంది. ఆనాడు జనతా ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ మీద కక్ష సాధింపు చర్యలు చేపడితే ఈ దేశ ప్రజలు హర్షించలేదు, జనతా పార్టీని కాలగర్భంలో కలిపేశారు. అదే చరిత్ర పునరావృతం అవుతుంది. మీకు అదే గతి పడుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది.